టీవీ ట్రిబ్యునల్ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మనం పేపర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎండి సయ్యద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని కోరారు. యూటీఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిన ఫోటో జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ మాట్లాడుతూ రానున్న కాలంలో మరిన్ని అవార్డులు తీసుకొచ్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. తనకు స్టేజ్ మీద మాట్లాడడానికి అవకాశం కల్పించిన యూటీఎఫ్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత కాలింగ్ ఎంకర్ గారిని ప్రసాద్ గారిని కూడా పెంచారు. ఎంతో కాలం పాటు ఉత్తరేడు తీసినటువంటి మిత్రులు ఫోటోగా వాళ్ళు తీసిన చిత్రం ఎంతో కాలం పాటు అందిస్తుంది. రవి గారిని కూడా మా యొక్క చిరి సంస్కారం ఫోటోగ్రాఫర్ ఎంపికైన వారిని యూటీఎఫ్ ఆధ్వర్యంలో సన్మానం చేయడానికి ఏర్పాటు చేసిన సభకు చేసిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారికి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ గారికి, జిల్లా అధ్యక్షుడు సైదు గారికి, కార్యదర్శి వెంకటేశ్వర గారికి, జర్నలిస్ట్ మిత్రులకు, ఫోటో జర్నలిస్టులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మరి ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆశ్చర్యం. అదేవిధంగా మన నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్ రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వాళ్ళు అవార్డు అందుకున్నప్పుడు అవార్డులు అందుకుంటున్న ప్రెస్ కొట్టు ఫోటో పెట్టారు. నేను రాయడం జరిగింది మన పేపర్. ఎంత మంచిగా తీశారంటే ఫోటోలు, అది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు ఇట్లా ప్రచారం చేస్తూ నిలబడే ఫోటో ఒకటి, ఇంకా తర్వాత ఇక ఛాయాచిత్రాలు ఒకటి, ఎండలో ఇద్దరు మహిళలు అలసిపోయి కూర్చున్న ఫోటోలు, అలాంటి ఫోటోలు మంచి మంచి ఫోటోలు తీసి మనకు మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇక మన భజరంగ్ గారు, నరేంద్ర గారు, ఆకాష్ గారు, ముచ్చల విజయ్ గారు, ముచ్చల సీన్ గారు, వీళ్ళందరూ కూడా మంచి మంచి ఫోటోలు తీసి ఇక మంచి మంచి అవార్డు రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళను మన జిల్లా అధ్యక్షుడు ఫోటోగ్రాఫర్ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరామ తర్వాత వేరే వాళ్ళు కూడా ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ ఫోటో కూడా మా అందరికి కూడా షేర్ చేయడం వల్ల మాకు కూడా ఏంటంటే వార్త రాయడం కూడా ఈజీ అవుతుంది. ఏదైనా ఒక వార్త రాయాలంటే ఒక ఫోటో ఉంటేనే ఆ వార్తకు అందం అనేది వస్తుంది. ఇంకనే వార్త పేపర్లో ఒక వార్త రాస్తే ఆ వార్తకు అనే అందం అనేది రాదు. ఫోటోని దాన్ని జోడించి రాస్తేనే చదివే పాఠకులు కూడా చాలా ఆసక్తిగా చదివే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ మన నర్సిరెడ్డి గారిని కోరేది ఏంటంటే మా దళిత సమస్యలు కొన్ని సార్ ఫోటో జర్నలిస్టులకి, తర్వాత దళిత సమస్యలు ఏంటంటే కొన్ని ఇళ్ల స్థలాలు, ఇళ్ల గురించి, తర్వాత అడ్మిషన్ కార్డు, ఇవన్నీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, తర్వాత అనారోగ్య సమస్యలు, తర్వాత ఈ ట్రీట్మెంట్ చేసుకున్న డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నాం. ఈ విషయాన్ని కొద్దిగా మీరు శాసనమండలిలో మాట్లాడాలని కోరుతున్నాను. అదేవిధంగా సీఎం దృష్టి కూడా విషయాన్ని తీసుకెళ్లాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన యూటీఎఫ్ జిల్లా కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను.
రెండో అంశం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆలోచించి జర్నలిస్టులు అంటేనే ప్రజాస్వామ్యంలో మూడు స్తంభాలు ఏమో వాటికి రాజ్యాంగ ప్రతిపత్తులు ఉంటాయి, వాటికి స్వయం ప్రతిపత్తి కానీ ఆర్థిక ప్రతిపత్తి కూడా ఉంది. చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయస్థానాలు. నాలుగో స్తంభం మీడియా, పత్రికలైనా ఎలక్ట్రాన్ మీడియా అయినా. ఆ మూడు స్తంభాలకేమో రాజ్యంలో ఉన్న వనరులన్నీ దండుగా దిండుగా వాళ్ళకు ఉంటాయి, కానీ నాలుగో స్తంభానికి మాత్రం వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడి ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, జిల్లాని ముందుకు తీసుకుపోతున్న క్రమం మనం శతాబ్ద కాలంగా ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. అందుకొరకే నల్గొండ జిల్లా కమిటీ వాళ్ళు చాలా సవినయంగా ఆలోచించి అభినందించడం, ఎందుకంటే అభినందించినంత మాత్రాన ఏదో ఆ కుటుంబాలకు కానీ వారికి కానీ అదనంగా పెద్దగా వస్తుంది కాదు. కానీ ఏ మనిషికైనా ఒక మంచి పని చేసినప్పుడు ఇది మంచి పని చేశారు, మీరు గొప్పగా చేశారని చెప్పి ఒక మాట చెప్తే, అభినందిస్తే, ఆత్మీయంగా పలకరిస్తే తప్పనిసరిగా అది తను చేస్తున్న పనిలో వృత్తిలో ఇంకా నాణ్యతగా ముందు పోవడానికి చేయుద్దగా ఉంటుంది, చేతి కర్రగా ఉంటుంది. అందుకొరకు టిఎస్ మీడియా జిల్లా కమిటీని మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు యొక్క సైదులు గారు, రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గారు, ఉత్తమ అవార్డులు పొందిన కంది బజరంగ్ ప్రసాద్ గారు సాక్షి, ముచ్చర్ల శ్రీనివాస్ గారు హ్యాండ్స్ ఇండియా, చిలుమల నరేందర్ గారు సూర్య, ఆర్ ఆకాష్ గారు నమస్తే తెలంగాణ, ముచ్చర్ల విజయ్ తానంటుంది రావాలి ఆంధ్రజ్యోతి, వారితో పాటు వేదిక పైన కూర్చున్న ఆంధ్రజ్యోతి స్టాఫర్ సాంబశివ గారు, నవ తెలంగాణ స్టాఫర్ మట్టయ్య గారు, మనం స్టాఫర్ సయ్యద్ గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ స్టాఫర్ శేష్ గారు, వేదిక ముందు కూడా ఇతర మిత్రులు చాలామంది ఉన్నారు, జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అందరికీ పేరు పేరున అభినందనలు, నమస్కారాలు. ఈ సంఘానికి, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత తీసుకొని అడుగుపెట్టాను 2002 ఫిబ్రవరి. ఆ ఫిబ్రవరిలోనే అందరికి తెలుసని కాదు, అప్పటి నుంచి గమనిస్తూ వస్తున్నాను. అయితే ఆ రోజుల్లో మాత్రం నాకు ఫోటోగ్రాఫర్గా పత్రికల్లో 2002-3 ప్రాంతాల్లో కూడా కనిపించింది ఎవరంటే బజరంగే, బజరంగ్ ప్రసాద్ గారు అప్పుడు కూడా ఉన్నారు. క్రమక్రమంగా ఎంటర్ అవుతూ వచ్చారు. ఫోటోగ్రాఫర్ స్వాగతం. ఆకాష్ గారి సినిమా వీళ్ళందరూ కూడా నేను విజయం నాకు ఒక ప్రత్యేకంగా తెలుసు. ఎట్లా అంటే నేను ఇక్కడికి బాధ్యతతో వచ్చినప్పుడు ఒక 6 నెలల తర్వాత నా బదిలీ కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాల జేబిఎస్ ఓల్డ్ సిటీలో ఉంటుంది. ఆ ఓల్డ్ సిటీకి నేను టీచర్గా వచ్చి ఆ పాఠశాల కొంతకాలం ఎఫ్ఏఎస్ హెడ్ మాస్టర్ కూడా చేశాను, టీచర్గా చేశాను, మొత్తం 9 సంవత్సరాలు చేశాను. ఆ కాలంలో విజయవాడ చెల్లెలు ఇద్దరు అనుకుంటాను, ఇద్దరు వాళ్ళ చెల్లెలు నా స్టూడెంట్స్. అప్పుడే విజయ్ నాకు పరిచయం. బజరంగేమో 2002 నేను బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి కూడా ఫోటోగ్రాఫర్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ క్రమబద్ధంగా ఈ సందర్భాల్లో ఎంటర్ అవుతూ వచ్చారు. ఇప్పుడు